నమస్కారం వేణు కళ్యాణ్ గారు. నమస్కారం. సేల్స్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినట్టు ఉంటే ఉంటాయి. ఎస్. అంటే తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటే కస్టమర్ ముందు మనల్ని మనం వాల్యూ పోగొట్టుకున్నట్టు కూడా కొన్ని ఉంటాయి. 100%. సో ఏ విషయాలు అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా సేల్స్లో సక్సెస్ అవుతూ ఉంటారు? సో టోటల్ నేను 7 వర్డ్స్ ఉంటాయండి సేల్స్లో అవాయిడ్ చేయాల్సినవి. ఈ పదాలు కనుక మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, తెలియకుండానే కస్టమర్కి మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొనొద్దని. ఈ పదాలు కనుక మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, కస్టమర్కి మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది, కొంటే వీళ్ళ దగ్గరనే కొనాలని. ఎస్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టు బీ హానెస్ట్. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట, సార్ నిజంగా చెప్తున్నా సార్, నిజాయితీగా చెప్తున్నా సార్, ఈ ప్రైజ్ ఇంకొకరికి నేను ఇవ్వలేదు సార్, నిజంగా చెప్పండి మనసు మీద చేసుకుని ఆ ప్రైజ్ ఇంకొకరికి ఇయ్యరా, ఇస్తారు కదా, ఇస్తారు. కానీ వీళ్ళు ఎట్లా అంటే ఈ పదం అనేది ఇలా చెప్తే అవతలలోకి నమ్మకం క్రియేట్ అవుతుంది అని అంటారు అనమాట. సార్ టు బీ హానెస్ట్, ఇప్పటివరకు ఇంత తక్కువ ప్రైస్లో నేను ఎవరికి ఇవ్వలేదు. సార్ టు బీ హానెస్ట్, నేను ఏం చెప్తున్నానో నా ప్రోడక్ట్కి సంబంధించింది నేను కరెక్టే చెప్తున్నాను అని అంటుంటారండి. అందుకోసమే ఈ పదం యూజ్ చేయదు, ఎందుకంటే ఇది వీక్ పదం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న పదం ఇది. అంటే ఎగ్జాంపుల్, ఈరోజు ఎవరు కస్టమర్ అయినా సరే వాళ్ళు కూడా ఇంకొకరికి ఏదో సేల్ చేసిన వాళ్ళే అవుతారు. అంటే వాళ్ళు కూడా ఇంకొకరికి కస్టమరే అవుతారు. అంటే ఇంకొకరికి వాళ్ళకు కూడా ప్రోడక్ట్ అమ్మినప్పుడు వాళ్ళకు ఇంకో కస్టమర్ వస్తారు అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూస్తుంటారు. చూస్తుంటారు 100%. వాళ్ళకి మాత్రం క్లారిటీ 100% ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అమ్ముతున్నానంటే ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, మీరు కూడా ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కొంటారు. నా బిజినెస్కి తగ్గట్టు నేను కూడా ఆ సర్వీస్ ఇస్తుంటాను కదా, ఇంకొకరికి ఇస్తుంటారు కదా, మీరేం మాట్లాడతారు నాకు ఆటోమేటిక్గా క్లారిటీ ఉంటుంది. 100% ఉంటుంది, నో డౌట్. అట్లాంటిది తరతరాల నుంచి వస్తున్న పదాలు ఇవి. సో అట్లాంటప్పుడు మార్కెట్లో చాలా కామన్గా అయినప్పుడు, ఇప్పుడు మీరు కూడా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు, నేను అమ్ముతున్నా, ఓకేనా, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కనుక పదాలు యూజ్ చేస్తుంటే మీరు ఈజీగా గ్రాప్ చేయరా. అట్లాంటిది మార్కెట్లో ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు జనాలు ఉన్నారో అంటే వాళ్ళందరూ కూడా కస్టమర్సే. అంటే ఆ కస్టమర్స్ అందరికీ ఊత పదాలు కామన్ పదాలు తెలుసు. అందుకోసం దయచేసి నేను నిజాయితీగా చెప్తున్నా, టు బీ హానెస్ట్ అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోతుంది ఇది సేల్స్ స్క్రిప్ట్ అని చెప్పేసి. మరి ఏమంటారు సార్ నిజాయితీగా మాట్లాడద్దు, నిజాయితీగా మాట్లాడాను కానీ నిజాయితీగా మాట్లాడుతున్నా, నిజాయితీ అనే పదం యూజ్ చేయకండి. అర్థమవుతుందా? ఆ ఫ్లోలో వాళ్ళకి తెలిసిపోవాలి, అట్లుండాలి. ఇక రెండోది, నన్ను నమ్మండి సార్, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను నమ్మండి సార్, నన్ను నమ్మండి సార్, ఈ టీవీ ఏదైతే ఉంది కదా సార్ చాలా బాగా పనిచేస్తాను, నన్ను నమ్మండి. ఎందుకు నమ్మాలి? నీ ప్రోడక్ట్ నేను నమ్మాలి, నేను ఎందుకు నమ్మాలి? కానీ ఇలువుకొకే అంటుంటారు అనమాట, సార్ నన్ను నమ్మండి సార్, మీ జీవితం మారిపోతుంది, నన్ను నమ్మండి సార్, ఈ ప్రోడక్ట్ కొంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, నన్ను నమ్మండి సార్, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అరే ఎందుకు అంటున్నావు, అదేదో ప్రోడక్టే చెప్పేసే కదా. సో నన్ను నమ్మండి అనేది పదం కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎందుకనంటే నన్ను నమ్మండి అన్నప్పుడల్లా సైకాలజికల్గా ఏమవుతుందనంటే అవతల పర్సన్కి క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఊకుకే పర్సన్ నన్ను నమ్మండి అంటున్నాడంటే ఇప్పుడు ఈ పదానికే నమ్మండి అంటే ఇంతకుముందు చెప్పినాన్ని అబద్ధాలా అని ఇట్లా ఆలోచిస్తాడు అనమాట. అందుకోసం అట్లాంటివన్నీ యూజ్ చేయద్దు. అంటే చెప్పిన అన్ని స్క్రిప్టే కదండి, అంతే, అన్ని స్క్రిప్ట్ అన్నప్పుడు ఒక్క దగ్గరకు వచ్చేసరికి మాత్రం సార్ ఈ విషయంలో మాత్రం నన్ను నమ్మాలి సార్, అంటే అన్ని విషయాల్లో నమ్మొద్దా, అట్లా చెప్పొద్దు మనం. ఎందుకంటే అది కొంచెం నమ్మకాన్ని క్రియేట్ చేసే పదం కాదు ఇది. నమ్మకం గురించి మాట్లాడదు కానీ నమ్మకాన్ని క్రియేట్ చేసే పదం కాదు ఇది. మూడోది, సార్ సారీ టు బాదర్ యూ. టెలికాలర్స్ ఉంటారు, ఫోన్ చేస్తారు, హలో సార్ నమస్కారం సార్, మేము ఎక్స్పైజెడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం సార్, సారీ టు బాదర్ సార్, 2 నిమిషాలు మాట్లాడచ్చా సార్, పెడవా, ఇట్లా మాట్లాడొద్దు అనమాట. అంటే అట్లాంటిది ఒక హుక్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి, సో దట్ అవతలలో ఖచ్చితంగా మాట్లాడాలని డిసైడ్ అవ్వాలి. హలో సార్ నాగరాజు గారు ఎలా ఉన్నారు, అండ్ యాక్చువల్గా మాకు తెలిసింది సార్ మీరు ఫైనాన్షియల్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారని, అండ్ దానికి రిలేటెడ్ నా దగ్గర ఒక బెస్ట్ ఆఫర్ ఉంది సార్, నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సార్, ఇది ఒకవేళ మీరు తెలుసుకోకపోతే ఇంకా పెద్ద లాస్ అవుతారు సార్, ఇప్పుడు మీకు ఎట్లా ఉంటే తెలుసుకోవాలనుంటుంది ఉన్నది, క్యూరియాసిటీ పెరిగిపోతుంది సార్, భయంకరంగా పెరిగిపోతుంది. ఇంకా నేను జనరల్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాను, ఇంకా అసలు స్క్రిప్ట్ యూజ్ చేస్తే అయితే మీరు ఇమీడియట్గా ఆఫీస్కి ఫోన్లో కాదు, నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడదాను, మీరు పరిగెత్తుకుంటారు సార్. కానీ మన టెలికాలర్స్ పాపం వాళ్ళకి స్క్రిప్ట్లు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, హలో సార్ సారీ టు బాదర్ సార్, 2 నిమిషాలు మాట్లాడచ్చు సార్, బయట పో, సారీ టు బాదర్ అని అంటే ఎవరు బాదర్ అయ్యమన్నా నిన్ను అని అంటారు వాళ్ళు. అందుకోసమే సారీ టు బాదర్ అని ఇట్లాంటివన్నీ యూజ్ చేయద్దు. ఎందుకు తెలుసా, ఇవి వీక్ పదాలు, వీక్ వర్డ్స్, డైరెక్ట్ పాయింట్కి రావాలి, డైరెక్ట్ వాళ్ళకి భయంతో కూడుకున్న పాయింట్ అనే మాట్లాడాలి, లేదంటే వాళ్ళకి అవసరం సంబంధించిన పాయింట్ అన్నా మాట్లాడాలి. ఫోర్త్ పాయింట్, జస్ట్ ఫాలోయింగ్ అప్. ఇది ఎప్పుడు చేస్తారు తెలుసా, కస్టమర్కి ఒకసారి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనో 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసి ఏమంటారు, కొనలే ఇంకా, డెమో వినిపోయారు, కొనలే. సో అందుకోసం వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నిన్న వచ్చి మీరు డెమో విన్నారు కదా సార్, సో దానికి ఫాలోఅప్ కదా సార్, మరి ఏమంటారు సార్, కొంటారా కొనరా,
ఇది ఎట్లుంటుంది చూడండి వాళ్ళకి, ఎట్లా వాళ్ళకి అనిపిస్తుంది అంటే మళ్ళీ నన్ను కొనుమని ఫాలోఅప్ చేస్తారు వీళ్ళు, నన్ను కొనుమని రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడైనా ఫాలోఅప్ కాల్ అనొద్దు. ఫాలోఅప్ కాల్ అంటే దాని అర్థం ఏందో తెలుసా, మళ్ళీ నా ప్రోడక్ట్ని నేను నీకు అమ్ముతున్నా నువ్వు కొను అని చెప్పేసి అర్థం. అంటే నువ్వు ఫస్ట్ టైం కొల్లే, మళ్ళీ నేను ఫోన్ చేసిన నన్ను కొనాలని, అందుకోసం ఫాలోఅప్ చేస్తున్నా. ఫాలోఅప్ అనేది కూడా ఒక వీక్ వర్డ్, నెగిటివ్ వర్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేయాలి? సార్ యాక్చువల్గా మీరు నిన్న ప్రజెంటేషన్ అయితే విన్నారు రైట్, అండ్ మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్. మరి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కనుక నిన్న విన్నది మీరు డిసిజన్ తీసుకోకపోతే మరి ఇంకెంత లాస్ అవుతారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ లాస్ కావద్దని నేను ఒకసారి రిమైండ్ చేయడానికి నేను ఫోన్ చేసిన. ఇది ఎట్లు డిఫరెన్స్, కొంచెం సెంటెన్స్లని స్క్రిప్ట్లని కొంచెం చేంజ్, కానీ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అందుకోసం నేను ఫాలోఅప్ చేయడానికి ఫోన్ చేస్తున్నాను ఎప్పుడు అన్నదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూజ్ అదర్ స్క్రిప్ట్. ఫిఫ్త్ పాయింట్, బయ్. ఈ భూమి పైన ప్రతి వ్యక్తికి భయ్ అనే వర్డ్ ఇష్టం ఉండదు. ఈ భయ్ అనే వర్డ్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎగ్జాంపుల్, సార్ ఇప్పుడు ఈ టీవీ ఉంది సార్, మీరు దయచేసి తొందరగా ఇది బయ్ చేయండి సార్, బయ్ చేయండి సార్, బాగుంటుంది అంటే భయ్ అనేసరికి ఎట్లుంటుంది తెలుసా, ఏ మనిషికి అయినా సరే కొంచెం వెనుకకి వెళ్తాడండి. కొనండి అనే పదం మీరు యూజ్ చేశారనుకోండి మైండ్ వెనుకకి వెళ్తుంది. బై చేయండి అని ఇంగ్లీష్లో పదం యూజ్ చేస్తున్నాను అనుకోండి మైండ్ వెనుకకి వెళ్తుంది. సో బై చేయండి అని ఎప్పుడు కూడా మనము చెప్పొద్దు. అవతలకి అది యూస్ఫుల్ అవుతుందనంటే మీ ఇష్టం సార్, ఇప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుందనంటే డిసిజన్ ఇస్ యువర్స్, యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దిస్. ఎట్లుంది? సూపర్. మీకు నేను ఇచ్చే ఆఫర్ నేను ఇస్తున్నా, మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా సర్లేదు, అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. కొన్ని ఉంటాయి లయబిలిటీస్, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనలేము, కానీ దాన్ని అట్లా కనెక్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఈ టీవీ ఉంటుందండి, ఈ టీవీ ఒక కస్టమర్కి అమ్ముతున్నారు అనుకోండి, దెన్ ఇది ఇన్వెస్ట్మెంట్ అనండి, ఎందుకంటే ఇది లయబిలిటీ. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది, కానీ ఇది లయబిలిటీకి వస్తుంది. అంటే దీని ఖర్చు డైన్ అయిపోతుంది. కానీ నేనేమంటా తెలుసా సార్, మీరు ఎన్నో రోజుల నుంచి మీ ఇంట్లో ఒక చిన్న టీవీని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, అట్లాంటి మంచి టీవీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, ఈ టీవీ ఏదైతే ఉందో మీకు ఎంటర్టైన్మెంట్ అనేది రిటర్న్గా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇస్తుంది. ఎట్లా యూజ్ చేసినా టర్మినాలజీ, ఈ టీవీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ ఫ్యామిలీకి అండ్ మీ అందరికీ ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద మళ్ళీ ఇది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, పెద్దగా మీకు చూపిస్తుంది, పెద్దగా మీకు ఎంటర్టైన్ చేస్తుంది, మీ ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకా పెద్దగా మారిపోతుంది అని యూజ్ చేయగానే ఆ పర్సన్కి ఎంత మంచి అనిపిస్తుంది. అరే ఒక్కసారి ఆలోచించండి, మీరే బైకి ఇన్వెస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇన్వెస్ట్ అనగానే ఏ మనిషి మైండ్లోనైనా సైకాలజీగా ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, బైక్ ఏ సైకాలజీగా అయినా ఎట్లా ఇన్వెస్ట్. అందుకోసమే జనరల్గా ఈ మధ్యకాలంలో కొంతమంది ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇట్లాంటివి రన్ చేస్తున్నప్పుడు, ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు బై చేయండి, రిజిస్టర్ చేయండి అని అంటలే, ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ నౌ అని చెప్పేసి అక్కడ టర్మినాలజీ చేంజ్ చేసింది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనగానే మనిషికి సైకాలజీగా చాలా చేంజ్ అయిపోతుంది. అర్థమైతుంది, ఇన్వెస్ట్ అంటే అర్థమైంది, మళ్ళీ రిటర్న్ తిరిగి ఎక్కువ ఇంట్రెస్ట్తో సహా నాకు వస్తుంది. బై అంటే అర్థమైంది, ఉల్టా నా పాకెట్లకి నా జోబులోకి నా డబ్బులు పోతున్నాయి కానీ ఏమొస్తలేదు. అవును. సిక్స్త్ వచ్చేసి కాంట్రాక్ట్. అంటే జనరల్గా ఎట్లుంటుంది అని అంటే మనం ఏదన్నా ఎంప్లాయీస్ కన్నా సరే, ఇంకేదైనా కస్టమర్స్ కన్నా సరే, ఒక్కసారి డీల్ క్లోజ్ అయిపోయిన తర్వాత సార్ మనం అగ్రిమెంట్ చేసుకుందాం సార్ సో దట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అని అంటాం కదా మనం. అగ్రిమెంట్ అనేది మనిషికి భయాన్ని క్రియేట్ చేస్తుంది, కాంట్రాక్ట్ అనేది మనిషికి పాజిటివ్నెస్ ఇస్తుంది. ఎప్పుడైనా అగ్రిమెంట్ అనేది మనది. రెండోది, మనం బాండ్ పేపర్ పైన సైన్ చేయాలని కూడా అనొద్దు, టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్ పైన సైన్ చేయాలని కూడా అనొద్దు. మనం కస్టమర్స్కి అయినా సరే, ఇంకెవరికైనా సరే కాంట్రాక్ట్ పైన సైన్ చేద్దామనంటే, కాంట్రాక్ట్ అంటే మీ మధ్యన నా మధ్యన మ్యూచువల్ బెనిఫిట్ జరుగుతుంది అన్నట్టు అర్థం. మ్యూచువల్ బెనిఫిట్కి జనాలు రెస్పెక్ట్ ఇస్తారు. అగ్రిమెంట్ అంటే అర్థమైందో తెలుసా, నేను కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నా నువ్వు అగ్రీ చేయాలి, అందుకోసం సైన్ చేయాలి అన్నట్టు అర్థం అనమాట. అట్లుండద్దు. అగ్రిమెంట్ ఇన్సర్ ప్లేస్లో కాంట్రాక్ట్ అనే పదం మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి విఆర్ బెటర్ దెన్ డాష్. ఇది చాలా వరస్ట్ అనమాట. ఏ డాష్ సార్? అదే డాష్ అని అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఏమంటారంటే ఎంతసేపు వీళ్ళ వెంచర్ గురించి, వీళ్ళ సైట్ గురించి, ఇవన్నిటి గురించి వాళ్ళు మాట్లాడరు, ఎంతసేపు వీళ్ళ కాంపిటీటర్ గురించి మాట్లాడతారనమాట. సార్ మేము మా కాంపిటీటర్ కన్నా ఇంత బెస్ట్, ఇంత బెస్ట్, ఇంత బెస్ట్. డాష్ అంటే పర్టికులర్ కంపెనీ, డాష్ అంటే పర్టికులర్ అవతల ప్రోడక్ట్ ఆర్ సర్వీసు. నేను వాళ్ళకన్నా ఇంత బెస్ట్, ఇంత బెస్ట్, ఇంత బెస్ట్, ఇంత బెస్ట్ అని అంటారు. మీరు ఇంత బెస్ట్ అని అవతలోని తిట్టుకుంటే మీరు బెస్ట్ అంటున్నారు కదా, కస్టమర్కి ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట. నువ్వు అవతలోనే తిడుతున్నట్టు అంటే రేపు రోజు నన్ను కూడా తిడతావు అనే క్రియేట్ అయిపోతుంది. అందుకోసం ఎప్పుడైనా అవతలలో తిట్టొద్దు. కొంతమంది వస్తారు కస్టమర్స్, సార్ మీకు తెలుసా సార్ వాళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు, మీరేమో ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇక వీళ్ళు స్టార్ట్ అయితే ఈగో పైన వచ్చేస్తుంది, మీకు తెలుసా తక్కువకి ఇస్తున్నట్టు, వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు తెలుసా మీకు, వాళ్ళు తక్కువకి ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత దగ్గర నుంచి కట్ చేస్తున్నారో మీకు తెలుసా, మీకు వాళ్ళ జాతకం చెప్తా మీరు కూర్చోండి అని ఇక వాళ్ళ జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఎదుటి వాళ్ళని డీమోటివేట్ చేసి, డీగ్రేడ్ చేసేసి దాని తర్వాత మన ప్రోడక్ట్ బెస్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం ఏదైతే చేస్తారో తెలుసా,
రాంగ్ యాటిట్యూడ్, అది బ్యాడ్ యాటిట్యూడ్, అది చీప్ మైండ్ సెట్ యాటిట్యూడ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలంటే ఎదుటోళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే వీళ్ళు ఎలా మాట్లాడాలంటే, చూడండి ఎదుటోళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, ఐ రియల్లీ రెస్పెక్ట్ టు దెమ్, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నా, ఓకే మీరు కాల్స్ వస్తే వాళ్ళ దగ్గర కొనొచ్చు, కానీ మేము ఎందుకు బెస్ట్ ఇస్తున్నాం అనేది, కొన్ని మా దగ్గర కొన్ని నామ్స్ ఉన్నాయండి, కొన్ని మేము ఎథిక్స్ ఉన్నాయి, అవి మేము చెప్తాం నేను. వాళ్ళకి మేము పోటీ చేయాలనుకునే, వాళ్ళకి కంపేర్ చేయాలనుకునే, బట్ మా దగ్గర బెస్ట్ ఎందుకు ఉన్నదని కొన్ని విషయాలు మీకు చెప్తామని చెప్పేసి చెప్పాలి. కానీ కంపారిజన్ చేయొద్దు, వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని డౌన్గ్రేడ్ చేయొద్దు. కాంపిటేటర్ని ఎప్పుడు డౌన్గ్రేడ్ చేయొద్దు, కాంపిటేటర్ ఎప్పుడు కస్టమర్ని కూడా తిట్టొద్దు. ఎందుకనంటే మనం తిట్టి కాంపిటేటర్స్ని డౌన్గ్రేడ్ చేయడం ద్వారా కస్టమర్ ఏమనుకుంటాడు, కొంటాడు మన దగ్గర, ఎందుకంటే వాళ్ళని డౌన్ చేసేటం. కస్టమర్ ఏం ఎట్లా మీ వాల్యూని డౌన్ చేసినట్టు మైండ్లో ఫీల్ అవుతాడు, అంటే కస్టమర్ ఫీల్ అవుతారు అనమాట, అరే వీళ్ళు ఇంత నెగిటివ్, అవతల వాళ్ళ గురించి ఇంత నెగిటివ్ మాట్లాడుతారు, వీళ్ళ దగ్గర కొంటే మనకు ఎందుకు ఇది అని చెప్పేసి కస్టమర్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి అండి. అందుకోసం ఎప్పుడే కానీ మేము అవతల వాళ్ళకన్నా మేము ఎంత బెస్ట్ అని చెప్పేసి అవతల వాళ్ళని డౌన్ చేసి బెస్ట్ లాగా అట్లా ప్రూవ్ చేసుకోవద్దు. మన బెస్ట్ ఏందో మనం బెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద 7 వర్డ్స్, ఏదైతే మనం సేల్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ 7 వర్డ్స్ అనేది మనం అవాయిడ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ 7 వర్డ్స్ ఇంకేం రిప్లేస్ చేయొచ్చు అని ఆలోచించండి. నేనైతే ఎగ్జాంపుల్స్ చాలానే ఇచ్చాను. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కస్టమర్కి పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఏమని, వీళ్ళు నిజంగా వీళ్ళ దగ్గర కొనొచ్చు అనే కస్టమర్కి క్రియేట్ అవుతుంది. ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇవన్నీ యూజ్ చేస్తేనే ఫైనల్గా ఒక మాట మళ్ళీ ఒకటి అంటారనమాట. ఏమంటారు తెలుసా, సరే మీరు ఇవన్నీ విన్న తర్వాత కూడా ఇలా లోపల అనిపిస్తే రెస్పాన్స్ వస్తలేదు ముందల నుంచి, అందుకోసం ఏమంటారు తెలుసా, ఇది అన్ని విన్న తర్వాత ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్ ఇది. అన్నీ చెప్పినా కదా సార్, ఇక నేను ఒకటే చెప్తున్నా సార్, మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలంటే కూడా చెప్పండి, నేను ఇచ్చేస్తాను. అంటే దాని అర్థమైంది, అలా తెలిసిపోతుంది కస్టమర్ కన్విన్స్ కాలే ఇంకా అని చెప్పేసి. అందుకోసం వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇవన్నీ అయిపోయినాయి కదా సార్, ఇంకేమైనా డిస్కౌంట్ కావాలంటే చెప్పండి, మనం తగ్గించి చేసేస్తాం సార్, డీల్ క్లోజ్ చేసేస్తాం సార్ అంటారనమాట. అంటే అర్థమైంది, కస్టమర్ అవతల ఇంప్రెస్ కాలే, అందుకోసం వీళ్ళు ముందల నుంచి ఇక ఆఖరికి ఏం పని చేయకపోతే ఇక 8th వాడు పట్టుకొని వచ్చేసారనమాట. డిస్కౌంట్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి, నేను ఇస్తాను. అవతలని అడితే కదా మనం ఇవ్వాలి. మన వీక్ వర్డ్స్ వల్ల, వీక్ బాడీ లాంగ్వేజ్ వల్ల, వీక్ మైండ్ సెట్ వల్ల అవతలలోకి ఇంకా వీక్ చేస్తున్నారు మీరు, మీరు వీక్ అని. అందుకోసమే డిస్కౌంట్ అనేది ఎప్పుడే కానీ కస్టమర్ దగ్గర నుంచి రావాలి, మన దగ్గర నుంచి రావద్దు. అండ్ ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ అంటే బిజినెస్ ఓనర్స్ ఇది కూడా అడుగుతారనమాట. ఏమనంటే సార్, మా బిజినెస్లో చాలా డిస్కౌంట్లు అడుగుతున్నారు సార్, మరి దానికి ఏం చేయమంటారు, ఎట్లా హ్యాండిల్ చేయమంటారు అని అంటారు. దానికి ఒకటే సొల్యూషన్, ఒకటే సొల్యూషన్లు చాలా చెప్పొచ్చు, అవి తర్వాత, ఇది ఒకటే ఫస్ట్. మీకు ఏంటంటే, మీ బిజినెస్ని ఎప్పుడైతే మీరు ఒక బ్రాండ్గా మార్చుకుంటారో అప్పుడు ఎవరు కూడా డిస్కౌంట్ అరగారు. ఎందుకు, మీరు బిగ్ బజార్కి వెళ్ళి, మోర్కి వెళ్ళి, లేదంటే మన డిమార్ట్కి వెళ్ళి, లేదంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, మన ఇది లైఫ్ స్టైల్కి వెళ్ళి, స్పెన్సర్కి వెళ్ళి, ఇంకొన్నాయి కదా టాప్ మోస్ట్, లలిత జ్యువెలర్స్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళి, ఏ రోజన్నా ఒక్క రూపాయి డిస్కౌంట్ అడుగుతారా, డిస్కౌంట్ అడితే మనదే చదువుతుందని చెప్పేసి అడగం కూడా. ఎందుకు, అవి బ్రాండ్ డిస్కౌంట్ అంటే కింద వారికి చూస్తారు, ఎందుకంటే బోర్డు కూడా పెట్టుంటారు, నో డిస్కౌంట్ ఫిక్స్డ్ ప్రైస్. అందుకోసం మనం అడగాం. ఈరోజు మన బిజినెస్ బ్రాండ్ లేదు కాబట్టి పొద్దున్న దాకా డిస్కౌంట్లు అడుగుతుంటే మనం డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటున్నాం, సమాధానం కూడా చెప్పలేక లేదు మనకి. ఈరోజు బ్రాండ్ చేసుకోండి. బ్రాండ్ ఎప్పుడైతే మీ బిజినెస్, మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని మిమ్మల్ని బ్రాండ్ చేసుకుంటారో అప్పుడు మీరు కస్టమర్స్కి డిస్కౌంట్ ఇచ్చే పొజిషన్లో ఉండరు, కస్టమర్ డిస్కౌంట్లు అడగరు కూడా. వాల్యూ పెంచుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ బార్గెనింగ్. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఇంకా మనం చాలా వాల్యూ యాడ్ చేస్తాం ఫర్దర్ సిరీస్లో. బాగున్నాయి సార్ 7 పాయింట్స్. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, చాలామంది మనం సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాము, మామూలు కానీ రత్నదీప్ కానీ, లేదంటే కొన్ని ఇప్పుడంటే బిగ్ బజార్ లేదు కానీ కొన్ని డిమార్ట్ అట్లాంటి అట్లా కొన్ని చూస్తూ ఉంటాం మనం. అక్కడ పొరపాటును కూడా బార్గెనింగ్ చేస్తానంటే ఉడుక్కోడు, ఆటోమేటిక్గా మైండ్ సెట్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అన్నీ ఫిక్స్డ్ ఉంటాయని చెప్పేసి బ్రాండ్ కాబట్టి అక్కడే ఉండదు. కొన్ని చోట్ల మనకు తెలియకుండానే కస్టమర్స్ని కన్విన్స్ చేసే ప్రాసెస్లో మనకున్న బ్రాండ్ కానీ మనకున్న వాల్యూని కానీ తగ్గించేస్తూ ఉంటాము. ఆ లాయల్టీని కస్టమర్ ముందు తీసుకెళ్లి బజార్ను పడేసినట్టే ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కొత్తగా బిజినెస్ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా దాన్ని బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బిజినెస్లోనే గేమ్ చేంజర్స్గా మారాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెంటర్, గైడ్, కోచ్ మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది కాబట్టి అడుగుతున్నాను. క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశానండి. అది 4 అవర్స్ ప్రోగ్రామ్ అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ సండే ఉంటుంది, బట్ ఈసారి మాత్రం మనం ఇప్పుడు 30 ఏప్రిల్కి ఇది మనం చేయబోతున్నాం అనమాట. ఏప్రిల్ థర్టీ ఓకే. సో దీంట్లో స్పెషల్గా వీళ్ళు ఎందుకోసం అటెండ్ కావాలని చెప్తానమాట. ఇందులో ఫస్ట్ది వచ్చేసి మనము మైండ్ సెట్ పైన, బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, బిజినెస్ ఓనర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి మనం కవర్ చేస్తాం. రెండోది వచ్చేసి బిజినెస్లో ఎలాంటి
చేంజెస్ చేస్తే బిజినెస్ 10x గ్రో అవుతుంది, అది కూడా మనం చెప్తాం అనమాట. మూడోది వచ్చేసి అసలు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, అకౌంట్స్ పట్ల ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, టీమ్ మేనేజ్మెంట్ పట్ల ఏం మిస్టేక్స్ చేస్తున్నారు. స్పెషల్గా చాలామంది బిజినెస్ ఓనర్కి వచ్చే ఈ మధ్యకాలంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే టీమ్ రిలేటెడ్ అనమాట. అంటే టీమ్కి పని చెప్తే సరిగా చేయకపోవడము, లేదంటే టీమ్ మెంబర్స్ కొత్తగా ఎట్లా హైర్ చేసుకోవడము, లేదంటే టీమ్ మెంబర్స్ పని చేయని వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకోవడము, ఇలాంటివి ఎన్నో టాపిక్స్ అనేది ఈ ప్రోగ్రామ్లో 4 అవర్స్ దాంట్లో నేను కవర్ చేయడం జరుగుతుంది అనమాట. దయచేసి నేను ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఫ్రీగా ఉంటే రాకండి, మీ బిజినెస్లో నుంచి ఫ్రీ అవ్వాలంటే తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి రావాలన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎన్నో సండేలు ఎన్నో ఫెస్టివల్స్ కాంప్రమైజ్ చేసుకున్నారు, ఒక్క సండే నా కోసం కాంప్రమైజ్ అనేది మీరు చేయండి. అది కాంప్రమైజ్ కాదు, దట్ విల్ బి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఇన్ ద బిజినెస్. దట్ విల్ బి ద అంటే నాట్ ఓన్లీ టైం, నాట్ ఓన్లీ మనీ, అన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్ అనేది అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఓకే, మీరు 100 కాదు 200% అనేది 4 అవర్స్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత చాలా హై లెవెల్గా మీరు సాటిస్ఫై అవుతారనమాట, దాంట్లో డౌటే లేదు. ఒకటి, మీ పైన నమ్మకం పెట్టుకునైనా రండి, రెండోది మా పైన నమ్మకం పెట్టుకునైనా రండి, కానీ అంతకు మించే ఇక్కడ నుంచి ఈ 4 అవర్స్ ప్రోగ్రామ్లో తీసుకొని పోతారు, నో డౌట్ అబౌట్ దిస్. April 30th ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎస్, 100% అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో 200% యూస్ఫుల్ కాదు, రావాల్సిందే రావాల్సిందే. ఎందుకంటే చాలామంది మన బిజినెస్లో ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం అక్కడి వరకు లేకుండా మన బిజినెస్ అక్కడనే ఆగిపోతుంది, అక్కడికక్కడికే అయిపోతుంది కదా. అందుకోసం మనం వచ్చి మన బిజినెస్ని 10x గ్రో చేయాలి. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి వాళ్ళు మన తెలుగులో చెప్పేవాళ్ళు లేరండి. బై గాడ్ గ్రేస్ ఈరోజు నాకు అవకాశం దొరికింది మీ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడానికి, అండ్ మీకు కూడా అవకాశం దొరికింది ఇలాంటి ప్రోగ్రామ్కి మీరు రావడానికి. అంటే చూడండి, మీరు అందరూ కూడా ఎక్కడనో ఉన్నారు, అట్లాంటిది సడన్గా ఈ వీడియో చూడడం ఏంది? సరే, వీడియో చూశారు, ఇక్కడ వరకు చూడడం ఏంది? చూశారంటే దట్ మీన్స్ ఈవెన్ గాడ్ కూడా కోరుకుంటున్నాడు అనమాట, మీ జీవితంలో టైం వచ్చింది ఇంకా మీ బిజినెస్ని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయాలని. ఇది చాలా నమ్మాలి, నేను నమ్మాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, మీకు వాల్యూ యాడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా నమ్మి 100% మీరు దయచేసి ఒక కోచ్కి గుడ్డిగా సరెండర్ కావండి. దాని తర్వాత చూడండి మీ లైఫ్ లోపల బిజినెస్ లోపల ఏ లెవెల్లో గేమ్ చేంజింగ్ ఉంటుంది. దట్స్ వై ఈ ప్రోగ్రామ్ పేరు బీఏ గేమ్ చేంజర్ ఫర్ యువర్ బిజినెస్. ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా చాలామంది బిజినెస్లో రాణించాలనుకుంటారు, బట్ ఒక మెంటర్, గైడ్, కోచ్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొత్తగా బిజినెస్ పెట్టేటువంటి వాళ్ళకి, లేదు బిజినెస్ మైండ్ సెట్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్ ఎగ్జిస్టెన్స్ ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా 10x బిజినెస్ని తీసుకువెళ్ళాలి, అండ్ దాంతోపాటు చాలామంది ఓనర్స్ బిజినెస్ చేసేటప్పుడు టీమ్ మేనేజ్మెంట్లోనూ ఎంప్లాయ్మెంట్ విషయంలోనూ అండ్ ఎంప్లాయీస్ విషయంలోనూ చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. సో దాన్ని హ్యాండిల్ చేయాలి అని అంటే ఎటువంటి స్ట్రాటజీస్ని వాడాలి, అండ్ మన బిజినెస్ని మనం గేమ్ చేంజర్గా మనం ఎలా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ అవకాశం 30th April ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఒక బిజినెస్ కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ప్రతి 10 మందిలోనూ మీరు కలవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అండ్ ప్రతి 10 మందితోటి వాళ్ళ బిజినెస్ని మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కొత్తగా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అని అనుకుని ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ బిజినెస్ కమ్యూనిటీలోకి మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను వేణు కళ్యాణ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా అనేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.